गई प्राण मिचितिवा, देवुडे निनु पंपिनाडा। పాపులా కై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులా కై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమన్నా, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమన్నా, కడిగి పావన పరచినావా, దేవా కడకు దూరతరానయ్యా, కడిగి పావన పరచినావా, దేవా కడకు దూరతరానయ్యా, మరణము జయించినావా, మరణములో విరచినావా, మరణము జయించినావా, మరణములో విరచినావా, మహిమ తోడా లేచినావా, దేవా మధు చింతలు దీచినావా, మహిమ తోడా లేచినావా, దేవా మాధు చింతలు దీచినావా, ధరణిలో అతి దుస్తులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణిలో అతి దుస్తులముగా దారి తెలియక దూరమైతిని, ధరణికేయే తెంచినావా, దేవా ధన్యులనుగా చేసినావా, ధరణికేయే తెంచినావా, దేవా ధన్యులనుగా చేసినావా, ఆదియంతము లేనివాడా అందరికి నీ దేవుడావు, ఆదియంతము లేనివాడా అందరికి నీ దేవుడావు, అల్ఫయు ఒమేగయు నీవే దేవా, ఆదటించుచురానయున్నావు, అల్ఫయు ఒమేగయు నీవే దేవా, ఆదటించుచురానయున్నావా, దైవతనయా క్రీస్తునాదుందా, అయ్యా కాపులాకై ప్రాణమిచ్చితివా, లేలెమ్ము సోదరి సోదరుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదరి సోదరుడా, వేలాయేసుని సేవింపను. నిద్ర మేల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. నిద్ర మేల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. భద్రాము మేల్కొని సేవింపుము, భద్రాము మేల్కొని సేవింపుము. లేలెమ్ము సోదరి సోదరుడా, వేలాయే యేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేనో ముట్టిన యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిమి,
పాడేను ముట్టిన యేసు ప్రభు నీడావాలే అంటే వెంటాడేను, నీడావాలే అంటే వెంటాడేను. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, వేలాయే యేసుని సేవింపను. దేవునికే ఇలాలో బాడుచు కావించుము పనులు యేసు నాకై, దేవునికే ఇలాలో బాడుచు కావించుము పనులు యేసు నాకై. సేవించుము ప్రభుని చిత్తముతో, సేవించుము ప్రభుని చిత్తముతో. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, వేలాయే యేసుని సేవింపను. దేవునికే ఇలాలో బాడుచు కావించుము పనులు యేసు నాకై, సేవించుము ప్రభుని చిత్తముతో, సేవించుము ప్రభుని చిత్తముతో. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, ఏలా ముఖములింకా నేలా మోపి కాలాయాపన చేతురెందుకయ్యో. ఏలా ముఖములింకా నేలా మోపి కాలాయాపన చేతురెందుకయ్యో. కాలా విలువ నెరిగి సాగిరండి, కాలా విలువ నెరిగి సాగిరండి. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగరము చూడు పాయాలాయేను, సాగరము చూడు పాయాలాయేను. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చేను. నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చేను. కను పాప వలె మనలా కాపాడేను, కను పాప వలె మనలా కాపాడేను. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, వేలాయే యేసుని సేవింపను. పరిశుద్ధ పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సోదారి సోదారుడా, పరిశుద్ధ పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సోదారి సోదారుడా. పరిశుద్ధుడేసుపై లక్ష ముంచి, పరిశుద్ధాడేసుపై లక్ష ముంచి. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, వేలాయే యేసుని సేవింపను. హల్లెలూయా పల్లవిని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదాము, హల్లెలూయా పల్లవిని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదాము. వల్లభుండు యేసు వచ్చుచుండే, వల్లభుండు యేసు వచ్చుచుండే. లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయే యేసుని సేవింపను, వేలాయే యేసుని సేవింపను. యేసుని సైనికులారా విజయ జెండపై కెత్తుమా, యేసుని సైనికులారా
విజయ జెండపైకి ఎత్తుమా, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదమా, విజయగానం పాడిపోదమా, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, యేసుని సైనికులారా విజయ జెండపైకెత్తుమా, యేసుని సైనికులారా విజయ జెండపైకెత్తుమా, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదమా, విజయగానం పాడిపోదమా, సత్య మార్గమే సుమార్గమే, జీవ మార్గమే సుమార్గమే, సత్య మార్గమే సుమార్గమే, జీవ మార్గమే సుమార్గమే, సిల్వకు సాక్షులై వీర సైన్యుకులై, సిల్వకు సాక్షులై వీర సైన్యుకులై, యేసు కొరకు యుద్ధం చేయుదా, యేసు కొరకు యుద్ధం చేయుదా, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, యేసుని సైన్యకులారా విజయ జెండపైకెత్తుమా, యేసుని సైన్యకులారా విజయ జెండపైకెత్తుమా, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదమా, విజయగానం పాడిపోదమా, పాపులకు రక్షనిచ్చును, రోగులకు స్వస్థనిచ్చును, పాపులకు రక్షనిచ్చును, రోగులకు స్వస్థనిచ్చును, పాపమును విడచి దైవ చిత్త మెరిగి, పాపమును విడచి దైవ చిత్త మెరిగి, యేసు ప్రభుని వెంబడించెదా, యేసు ప్రభుని వెంబడించెదా, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, పోదుమా 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 పోదుమా, యేసు ప్రభుని అడుగు జాడలు, యేసుని సైనికులారా విజయ జెండపైకెత్తుమా, యేసుని సైనికులారా విజయ జెండపైకెత్తుమా, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదమా, విజయగానం పాడిపోదమా, కన్నీరు తుడిచివేయును, అభయమిచ్చి కాపాడును, కన్నీరు తుడిచివేయును, అభయమిచ్చి కాపాడును, ప్రాణమును త్యజించి
లోక సుఖము విడచి ప్రాణమును త్యాజించి లోక సుఖము విడచి యేసు కొరకు పోరు సల్పుదా యేసు కొరకు పోరు సల్పుదా యేసుని సైనికులారా పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలో పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలు యేసుని సైనికులారా విజయ జెండ పైకెత్తుమా యేసుని సైనికులారా విజయ జెండ పైకెత్తుమా ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి ధైర్యముతో పోరాడుడి యేసు సేవ చేయుడి విజయగానం పాడిపోదమా విజయగానం పాడిపోదమా పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలు పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అవును ప్రియులారా యేసుక్రీస్తు అడుగు జాడలో బ్రతకడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత కాబట్టి దీనికి వందనాలు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్య మీకు ఆరాధన ఆరాధన తండ్రి స్తోత్రం తండ్రి హల్లెలూయా ప్రియులారా దేవునికి వందనాలు మీకందరికి హృదయ వందనాలు చక్కని ఒక మంచి ఒక రోజు కూడా మనం కలిసి ప్రార్థన చేయడానికి ప్రభునందు పాటలు పాడి ఆనందించుకోవడానికి దేవుడిని మహిమపరచడానికి దేవుడు ఉదయగాల దేవుడు మనకు చక్కని ఆరోగ్యం బలం దేవుడు అనుగ్రహించబడ్డ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియుల మన పరిశుద్ధాత్మ దేవుడు ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చున్నాక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఆత్మీయ జీవితంలో మనకు ఎల్లప్పుడు అవసరం అనమాట. పోలీస్ స్పిరిట్ సహాయం మనకు ప్రార్థనలో కానీ ఆరాధన నడిపించే విషయంలో కానీ వాక్య పరిచయలో కానీ మన ఆత్మానుసరంగా బ్రతకడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి అందు కూడా ఇప్పుడు ఇలా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎల్లప్పుడూ అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే మనం ఆధారపడుతున్నాం కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇలా కొన్ని విషయాలు మనం బైబిల్ నుండి మనం ఈ ఉదయం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక దానిలో ప్రియులారా మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 14వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపో ఆవిరి వంటి వారే. సోదరు అంటే మనం బ్రతు గురించు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నానమాట, అంటే మన జీవితం గురించి రాయబడింది. మీరు కొంతసేపు కనబడి, ఇప్పుడు మనం అందరం కనబడుతున్నాము దేవునికి స్తోత్రం. కొంతసేపు కనబడి అందులో మాయమైపు ఆవిరి వంటి వారే అని ప్రిల్లర పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీ జీవం ఏపాటిది అంటే మన జీవితం ప్రియులర మనం రేపు ఏం జరుగుతాయనే విషయాలు మనకు పూర్తి మనం తెలియలేదు, దేవునికి తెలుసు. అంటే బైబిల్ కింద మనకు నేర్పిస్తున్న విషయం మన కొద్ది కాలం ఉన్నాము, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపో ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రియులర ఉద్దేశం ఏంటిదంటే మనం గర్వంతో బ్రతకవద్దు అనమాట, అహంకారంతో బ్రతకవద్దు. దేవుడు ఇచ్చిన జీవితం మనం ఆ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోవద్దు అనమాట. దేవుని మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఇచ్చిన జీవితం దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అనమాట. ఈ జీవితం ఈ బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనల్ని నిర్మించిన కలిగేసిన దేవుని ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశంతోనే దేవుడు మనల్ని నిర్మించాం లేదంటే మనల్ని కలగజేశాము, మనకి జీవితం దేవుడు అనుగ్రహించాం. కాబట్టి ఎవరి జీవితం అనుగ్రహించామంటే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితం కూడా దేవుడు అనుగ్రహించాం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని చిత్తం ప్రియులారా నేను మీరు వెదగాలి, దేవుని చిత్తం కొరకు ఉన్న బ్రతుకు
ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకైనా సరే దేవుని చిత్తానుసారంగా బ్రతకడం ప్రియులారా గొప్పది. కాబట్టి యాకోబు రాసిన 4:5 ప్రియులారా ఒక మాట రాయబడింది, దేవుడు మనకు మనసనం లేదంటే అసూయ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు కాదు. అసూయ చూడండి, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మనసర పడినంతగా అపేక్షించున్న, అంటే మనకు మనలో దేవుడు పెట్టిన ఆత్మ, అంటే దేవుడు దేవుడిచ్చిన ఆత్మ మనసర పడేది కాదు. లేదంటే ఇంగ్లీష్ బైబుల్ అసూయ అనే రాయబడింది, అసూయ అసూయ కలుగజేసే ఆత్మ కాదనమాట. మనసరపడే ఆత్మ కానీ అసూయపడే ఆత్మ కానీ లేదంటే అవిధేయత స్పిరిట్ కానీ ఇదంతా కూడా మనం చూస్తున్నట్టే సాతాను నుండి వచ్చేదన్నమాట, దేవుని నుండి కాదు, దేవుని నుండి ప్రియులారా కాదు, దేవుని నుండి కాదు. కాబట్టి 6 ఆయన ఎక్కువ కృప నిచ్చును అందుచేత దేవుడు అహంకారును నిద్రించి దీనిని కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. సామెతల గ్రంథం 3:34 రాయబడింది. దేవుడు కృప ఇచ్చే దేవుడు, దేవుడు అధికమైన కృప ఇచ్చే దేవుడు అనమాట. అహంకారంతో గర్వంతో ఉన్నవారు కాదు, అహంకారంతో గర్వం ఉన్నవారు కృప వారు పొందలేదనమాట, కృప పొందలేదు, ఫేవర్ పొందలేదు, దేవుని ఫేవర్ పొందలేదనమాట. కాబట్టి ఇప్పుడు మన సువార్త విని రక్షణ పొందినప్పుడు మనం రక్షణ అంటే సువార్త విని ఆ సువార్త మనం అంగీకరించిన వారుగా మనం ఉన్నాం. కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించడం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేసినప్పుడు సువార్త అంగీకరించడం అంటే దేవుడి మాట ముందు దేవుని మాటకు ముందు మనం తగ్గింపు చూపిస్తున్నాం అనమాట. ఆ మాటని మనం అక్సెప్ట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం అంటే అది ఒక తగ్గింపు అనమాట. అందు కొరకు మన సువార్త మీద రక్షణ పొందిన ఆ రోజు ఆ నిమిషమే మనం ఎన్నో దేవుళ్ళు ఆ నిమిషం పొందేమని చాలా దేవుళ్ళు పొందేమనమాట. సువార్త విని రక్షణ పొందినప్పుడు అంటే యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసుక్రీస్తు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టామని మనం నమ్మి ఐశ్వర్యత్వం ద్వారా కడుగుబడి యేసుక్రీస్తును ఆమెను తండ్రి దేవుడు సమాధి నుండి తిరిగి లేపామని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందే అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే అది తగ్గింపు అనమాట. తగ్గింపు ఉన్నా కాబట్టి మనం లేదంటే ఆ సత్యం మనం గ్రహించిన వాటి పరిశుద్ధాత్మ సహాయంలో సత్యం గ్రహించుకొని తగ్గింపుతో మనం ప్రియులారా రక్షణ పొందాము. అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే చాలా గొప్ప మేలు దేవుడు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించాము అనమాట. చాలా మేలు అనుగ్రహించాం, పాపక్షమాన దేవుడు అనుగ్రహించాము, నిత్య జీవన అనుగ్రహించాను, రక్షణ అనుగ్రహించాను, నీతి దేవుని యొక్క నీతి దేవుడు అనుగ్రహించాను, క్రీస్తునందు మన ఆత్మలో దేవుడు మనను నూతన సృష్టిగా దేవుడు మార్చామన్నమాట. దేవుడి పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి దిగి వచ్చాము, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. అలాగే మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఎఫెసీయులు 2:7 ప్రకారం పరలోకములో మన ఆత్మ కూర్చుండబట్టాను అని రాయబడి, అంటే యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ అయిన అప్పటి నుండి పరలోకం ఆ స్థాయికు మన ఆత్మ లేదంటే మనం కొత్త జన్మించిన మన ఆత్మ ఆ స్థాయికు దేవుడు యేసుక్రీస్తు ద్వారా లేదంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రేవనెత్తాము అనమాట, అంటే హెచ్చింపు పొందాము అనమాట. మన ఆత్మలో సువార్త అనే రక్షణ పొందినప్పుడు ప్రియులారా మన హెచ్చింపు పొందాము, అప్పుడు ఒక హెచ్చింపు పొందాము. కాబట్టి ప్రియులారా తర్వాత కూడా కాబట్టి మన రక్షణ పొందినప్పుడే ఒక హెచ్చింపు పొందాము, కానీ తర్వాత కూడా ప్రియులారా మనం చూసిన దేవునితో కలిసి అంటే దేవుని స్వరం విని మనం బ్రతున్నప్పుడు ఇంకా ఆత్మీయంగా ఉన్నతమైన సాయిగు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు కృప ఎక్కువ కృప ఇచ్చును అని రాయబడింది. దేవుడు ఆశయండది కోరికండది మనకు ఎక్కువ కృప ఇవ్వాలని దేవుడు కోరుతుంది. దేవుడికి అభిషేకములో కాని శక్తిలో కానీ జ్ఞానములో కానీ పరిశుధార్మ ఫలములు కానీ మరమలో కానీ దేవుని యొక్క కాపుదల అంతా కూడా మనం ఎక్కువ అనుభవించుకొని మనందరం బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ గర్వంతో అహంకారంతో ఉన్నవారు అది పొందలేదు అని కూడా పరిశోధ గ్రంథం మనకు ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం జీవితం మనం శోధన చేసుకోవాలి, అంటే గర్వం రాకుండా అహంకారం రాకుండా ప్రియులారా దేవుడు మన కృప అనుగ్రహించినాక మనం దేవుడు అలాంటి ఉన్న కృప దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ఆయన ఎక్కువ కృప నిచ్చును. కాబట్టి కొందరు ఎక్కువ కృప పొందుతారు, కొందరు తక్కువ కృప పొందుతారు. ఇప్పుడు ఎక్కువ కృప పొందేవారు మనం అర్థం చేసుకోవచ్చు వారు దేవుని మాటకు లోబడుతున్న వ్యక్తులు, దేవుని సన్నిధిలో లోబడుతున్న వ్యక్తులు అనమాట.
కొందరేమో తక్కువ కృప అనుభవిస్తున్నారంటే దానికి అర్థం వారిలో వారు తెలుసు కానీ తెలియక వారిలో అహంకారం ఉంది లేదంటే గర్వం ఉన్న కాబట్టి వారు ఆ కృప అనుభవించడం లేదని ప్రియరా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ విషయంలో దేవునికి ఎలాంటి ప్రశ్నవాదం లేదనమాట. వీరి హృదయంలో అయితే గర్వం కానీ అహంకారం ఉంటే వారు తప్పకుండా పడతాయి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కానీ ఎవరైతే తగ్గింపుతో దేవుని మాటకు లోబడి తగ్గింపు చూపిస్తారో తగ్గింపు కలిగిపోతారో వారేమో వారు హింసింపబడతారు వారు హింసింపబడతారు. ఇప్పుడు దానికి సూత్రం డబ్బు చేతులు ఉందా లేదంటే హల్లెలూయా ఆస్తి ఉందా లేదంటే మనం లోకానుసరమ జ్ఞానం ఉందా లేదంటే అందం ఉందా అందం లేదా అదేం సంబంధం లేదనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారం మనం చూస్తున్నట్టే దేవుని మాటకు మన లోబడుతున్నప్పుడు దేవుని స్థితిని లోబడుతున్నప్పుడు అలాంటి వ్యక్తులు హెచ్చింపు పొందుతారు. ఈ సత్యం మనం అర్థం చేసుకొని అయినా మనం తగ్గింపలేని వారు ఉండాలి. ఈ సత్యం మన పరిశుధార్మని అర్థం చేసుకొని మనం హృదయంతగానం దేవుని స్వరానికి లోబడే వ్యక్తులుగా ప్రియులారం ఉండినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటే దేవుడు ఎక్కువ కృప నిచ్చును అందుచేత దేవుడు అహంకారంను ఎదిరించి అప్పుడు మనం కొన్నిసారి మనం దేవుడు ప్రేమ కాదా మరి అహంకారంతో ఉన్న వారిను ప్రేమిస్తారు కదా ఎదిరిస్తారని ఒకవేళ మనం ఆలోచన రావచ్చు. దేవుడు ప్రేమ కాదా? కాబట్టి దేవుడు ప్రేమ అయినప్పుడు కూడా దేవుడు ప్రిల్లరా న్యాయంగా అంటే నీతిగా తన వాక్యానుసరంగా కార్యం చేసే దేవుడని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ ఇప్పుడు దేవుడు ప్రేమ పొందాలి అంటే మనం అక్సెప్ట్ చేయాలి అంటే మన తగ్గింపు కావాలి అనమాట. మనం తగ్గింపు కావాలి, ఆ యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి అనమాట. అంగీకరించిన తర్వాత కూడా మనం ఆ స్వరం మీద బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి ఒకసారి మన సువార్త మీద రక్షణ పొందిన కొందరు రక్షణ పొందుతారు, రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియులారా మనం అనదినం దేవుని ఒక స్వరం విని బ్రతిక వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు కొందరు అనుకున్నారు సువార్త మీద రక్షణ పొందినైతే ఇక చాలు నేను దేవుని కుమారుతో మార్చబడాం కదా అది సరిపోతుంది. కాబట్టి అది ఒక భాగమే సువార్త మీద రక్షణ పొందడం మంచిది. కానీ తర్వాత కూడా అనదినం ప్రియులారా మనం యేసుక్రీస్తు స్వరం పరిశుద్ధాత్మ స్వరం మనం విని అనుదినం కూడా ప్రియులారా ప్రభువుని వెంబడించాలి. మనం అంటే బ్రతినందుకాలం దేవుని స్వరం విని ప్రియులారా మనం ప్రభువును వెంబడించాలి. ఇప్పుడు దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ఎన్నో స్వరాలు మనం వింటున్నాం. కాబట్టి మన ఎవరు మాట లేదా ఏ స్వరానికి మనం ఇంపార్టెంట్ ఇస్తుంది? చాలా స్వరాలు మనం వింటున్నాం. కాబట్టి ఎవరు స్వరం ప్రియులారా ఏ స్వరానికి మనం ప్రాముఖ్యత లేదంటే శ్రేష్టత లేదంటే ఇంపార్టెంట్ ఇస్తున్నా ఏ స్వరం? కాబట్టి కొందరు మనుషులు మనతో మాట్లాడతారు, సాతన్ మన కొన్నిసారి మాట్లాడతారు, దేవుడు కూడా మాట్లాడతారు. కొన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మనం ఎవరి స్వరం విన్నాము, ఎవరి స్వరానికి ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి ప్రియులారా మనం డిసైడ్ చేసుకోవాలి దేవుని స్వరానికి ఇంపార్టెంట్ ఇచ్చి ప్రియులారా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు దేవుని స్వరం ప్రియులారా వినే స్థాయి దేవుడు మనకు అనుగ్రహించినాక దేవుని స్వరానికి లోబడుతున్నప్పుడు మనుషులకు అందరికీ నచ్చాలని లేదు. కొందరున్నారు మనుషులు ఒక సర్టిఫికెట్ ఎక్కువ కోరుతున్న వారు ఉండవచ్చు, మనుషులు నుండి మెప్పు ఎక్కువ కోరుతున్న వారు ఉండవచ్చు. వారికి దేవుని సంతోషపెట్టి బ్రతకడం కష్టమే. మనుషులు ఎక్కువ సంతోషపెట్టి బ్రతుకుతున్న వారికి దేవుని సంతోషపెట్టి బ్రతకడం కష్టమే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మనం దేవుని సంతోషపెట్టాలి. హల్లెలూయా. దేవుని కొరకు దేవుని మాట కొరకు మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి పేతురు గారు యోహాను గారు మనం చూస్తే వారు గట్టిగా దేవుని మాటకు ప్రియులారా నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనం పిలిచారు, దేవుడు మనం ఎన్నుకున్నారు. కాబట్టి దేవుని చిత్తానికి ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి, దేవుని మాటకు మనం లోబడాలి. దేవుడు మనలో హెచ్చిచ్చేది దేవుడు అనమాట, మనుషులు కాదు. మనుషులు కాదు ప్రియులారా, మనం అనుకున్నారేమో మనుషులను కూడా కొన్నిసారి దేవుడు వాడతారు. కానీ కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథం చాలా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం పరిస్థితి ఎలా ఉంది? తగ్గింపు మనకు ఉందా? దేవుడు మాట మనం విని ఉంటే దానికి మనం లోబడతామా? మన హృదయం ఎలా ఉంది? లోబడతా లేదంటే తిరుగుబాటు స్వభావం కలిగిన స్థితిలో మీకు క్యారెక్టర్ ఉందేమో. ఇప్పుడు తిరుగుబాటు స్వభావం లేదంటే అవిధేయత తిరుగుబాటు దాని నుండి దేవుడు ఒకవేళ అలాంటి ఉన్న హృదయం కలిగిన వారు ఎవరైనా అలాంటి ఉన్న మనసు కలిగిన వారు ఉంటే దేవుడు విడిపించే నాక తిరుగుబాటు. కాబట్టి తిరుగుబాటు స్వభావం లేదంటే అవిధేయత గర్వం అహంకారం దీని నుండి బయటపడాలి అంటే ప్రియులారా మనం
ప్రభుతో సహవాసం చేయాలి, వేరే మార్గం లేదు. అందుకొరికే మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనల్ని పిలిచాము, తర్వాత దేవునితో పాటు మన సమయం అంటే దేవునితో సమయం గడపాలి, ప్రభుతో సమయం గడపాలి, వాక్యంతో సమయం గడపాలి, యేసుతో ప్రియులారా మన సమయం గడపాలి, యేసు కృషుతో మన సమయం గడుపుతనకూడదు. ఒకవేళ మనలో దేవుని చిత్తం లేని ఏదైనా గర్వం గాని అహంకారం గాని చిత్తం లేనిది ఏదైనా సరే, దేవుడు అది దాని నుండి విడిపిస్తాడనమాట, విడిపిస్తాడు, విడిపించే దేవుడు మన దేవుడు. మనం విడుదల డెలివరెన్స్ కావాలని మనం చెప్తాం కదా, డెలివరెన్స్ గురించి, డెలివరెన్స్ మినిస్ట్రీ. కాబట్టి గర్వం గాని అహంకారం గాని లేదంటే అవిధేయత గాని తిరుగుబాటు స్వభావం గాని ఒకవేళ దురాశ గాని అసూయ గాని అనేకత గాని దేవుని చిత్తం లేనిది ఏదైనా సరే మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మన దేవునితో ప్రేలరా సమయం గడపాలి. అందుకొరకు సమయం గడపాలి, మన ఆత్మ ప్రాణశని ప్రభువుకు సమర్పించాలి. సమయం గడుపుతున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి తీసివేస్తాడనమాట. కాబట్టి ఎక్కువ ఈ అహంకారం కానీ అవిధేత గాని తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు ప్రేలరా మనం చూసలితే దేవునితో సరిగా సంబంధం లేని వ్యక్తులు అది ఎక్కువ కనిపిస్తుంది. లేదంటే దేవునితో సరిగా సమయం గడపలేని వ్యక్తులు వారిలో ఎక్కువ ప్రేలర వారు అలాగ బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలో వచ్చి దేవునితో సమయం గడుపుతున్న వ్యక్తుల నుండి ఈ గర్వం అహంకారం అవిధేయత తిరుగుబాటు స్వభావం నుండి దివంగన దేవుడు విడిపిస్తాడు, విడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయ, మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు విడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం సమర్పించాలి, మన జీవితం దేవుని చిత్తంలో సమర్పించాలి, ప్రభుత్వ సమయం గడపాలి. గడుపుతున్నప్పుడు ప్రియుల దేవుని చిత్తం లేని ఆ గుణాల నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, విడిపించే దేవుడు. కాబట్టి మనలో ఒకవేళ అవిధేయత ఉన్నప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, సహాయం అడగాలి, ప్రభువా నన్ను విడిపించుము, అవిధేయత నుండి విడిపించుము, తెలియబాటు స్వభావం నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం లేని ఏ స్వభావమైనా మనలో ఉంటే కూడా ప్రియులారా మన దేవుళ్ళు ఆధారపడి ఉంటే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, ఇప్పుడు మనం ఆధారపడాలి. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుని దగ్గరికి రావాలి. 8:18 రాయబడింది, కమ్ క్లోజ్ టు గాడ్, దేవుని దగ్గరికి రావాలి. దేవుడు అనేసారి పిలుస్తున్నారు, కొందరు పిలుపుని బట్టి దేవుని దగ్గర వస్తారు, కొందరేమో విన్నగాని పఠించుకోకుండా వెళతారు. కాబట్టి కమ్ క్లోజ్ టు గాడ్, కాబట్టి ఇప్పుడు మన దేవుని దగ్గరికి రావాలి. అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు, దేవుడు కూడా మనతో అంటే క్లోజ్ గా, హల్లెలూయా, క్లోజ్ అవుతుంది అనమాట దేవునికి సోదరం. కమ్ క్లోజ్ టు గాడ్, కాబట్టి దేవునితో మనం ఎంత క్లోజ్ గా ఎంత దగ్గర ఉంటే అంత మంచిది అనమాట. కాబట్టి ఇప్పుడు మన కొత్తగా జన్మించిన మనకు దేవునితో చాలా క్లోజ్ గా లేదా ఇంటిమసిగా దేవునితో కలిసి బ్రతకడానికి దేవుడు గొప్ప అవకాశం లేదా గొప్ప కృపా దేవుడు అనుగ్రహించామన్నమాట. ఎందుకంటే సువార్త నిష్ణ పొందని పడి పరిశుద్ధాత్మ వలన దేవుడే వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి కొత్తగా జన్మించిన మనందరూ చాలా క్రీస్తునందు ప్రియుల, కొత్తగా జన్మించిన మనందరూ చాలా ధన్యులు. ఎందుకంటే దేవుడితో మనకు చాలా క్లోజ్ గా బ్రతకడానికి దేవుడే వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నాలో మీరు నిష్ణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి చాలా క్లోజ్ అనమాట సోదరం. ఎందుకంటే మన ఆత్మలో చూస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కలిసిపోయామన్నమాట, అప్పుడు కొత్తగా జన్మించామన్నమాట, జాయిన్ అయిందనమాట, కనెక్ట్ అయింది అనమాట దేవునికి సోదరం. ఇది మాత్రం కాకుండా దేవుడు ఇంకా కోరుతుంది మన ప్రాణం శరీరం కూడా ప్రభావం చేయాలని దేవుడు కోరుతుంది. కాబట్టి కొందరు ఆల్రెడీ కొందరు ఒక ఆత్మ ప్రాణ శరీరం దేవుడు ప్రభావం చేస్తుంది, కొందరు ఆత్మలో మాత్రం దేవుడు పనిచేస్తుంది, ఐ మీన్ ఆకాశాయిలో పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రాణం సరిగా దేవుని చేతిలో సమర్పించలేదు కాబట్టి. కాబట్టి ప్రియులారా మనం ఆత్మ మాత్రం కాదు దేవా, నా ప్రాణం శరీరం అందు కూడా దేవా మీ సన్నిధితో మీ జీవంతో మీ మహిమతో నింపమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం టోటల్ గా అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ బాప్టిజం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. కాబట్టి పెంతెకోస్తు పండుగ రోజు అదే జరిగింది, దేవుడు అంటే శిష్యులు ప్రార్థన 120 మంది ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారంగా ప్రతి ఒక్కరు దేవుడు యేసుకృసు తన ఆత్మతో నింపామన్నమాట, పరిశుద్ధాత్మతో నింపాం. కాబట్టి ప్రియులారా మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేగనామంలో మనం నీరు ద్వారా బాప్టిజం పొందాలి. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ బాప్టిజం మనం ప్రతి దేవుని బిడ్డలు పొందాలి అనమాట. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అనమాట, పురమిస్తా అనమాట దేవుని వాగ్దానం, అది పొందాలి. పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం అది దేవుడు ఇచ్చిన, అది కూడా క్రీస్తునందు దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన ఒక ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం, క్రీస్తును ధరించుకొని బ్రతకడం, దేవుని సన్నిధి
మనం కలిగి అలాగే సన్నిధి ధరించుకొని బ్రతుకు యొక్క అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని దగ్గరకు మనం పరిగెత్తుకొని రావాలి, దగ్గరికి రావాలి. చాలాసారి గర్వం అహంకారం మన దేవుని దగ్గర రాకుండా అడ్డుపడతాయి అన్నమాట. గర్వం అహంకారం ఏ దాన్ని బట్టి వచ్చినా సరే, కొందరు మనుషులను బట్టి గర్వం వస్తాయి, కొందరు పరాయన వ్యక్తి నాతో క్లోస్ ఉన్నా కాబట్టి. అలాగే కొందరికేమో డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తం మన తగ్గింపుతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. కాబట్టి ఏ విషయం ద్వారా గర్వం వచ్చినా సరే, ఆ గర్వం ద్వారా ఏమవుతుంది, దేవుని నుండి దూరం అయిపోతుంది అనమాట. ఎందుకంటే దేవుడు ఎదిరిస్తానని బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది, దేవుడు అహంకారం ఎదిరిస్తేనే రాయబడింది. అంటే దేవుని మాట వినే లేని వ్యక్తులను దేవుడు అందరినీ ప్రేమిస్తున్నా కానీ దేవుని మాట దేవుడు అని చెప్పినప్పుడు కూడా పట్టించుకో దేవుడు ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదంటే అలాంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ప్రియులరా, దేవుడు అహంకారం ఎదిరిస్తానని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా, మన అలాగ ఉండవద్దు అనమాట. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఉండే కూడా దేవా నన్ను విడిపించమని ప్రియులరా ప్రార్థన చేస్తాం. ఎవరు తప్పకుండా విడిపిస్తారు. కాబట్టి 7వ దినం, కాబట్టి దేవునికి ప్రియులరా లోబడి ఉండు. సో హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవునికి లోబడి ఉండాలి, అంటే తగ్గింపు కలిగి ఉండాలన్నమాట. దేవునికి లోబడి ఉండు, అపవాదిను ఎదిరించుడి, రెసిస్ట్ ద డెవిల్. కాబట్టి ప్రియులరా, మనం దేవునికి లోబడి దేవుని దగ్గర రావాలి, దేవుని మాటకు లోబడాలి, మన ఆత్మ ప్రాణశక్తి దేవునికి సమర్పించాలి. తర్వాత ప్రియులరా మనం ఏం చేసుకోవాలి, తర్వాత మనం సాతాను ఎదిరించాలి అనమాట. దానికి ముందు ఒకవేళ ఎదిరించి ఉంటే సాతాన్ వెళ్ళిపోలేదన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం దేవుని దగ్గర రావాలి, దేవునికి మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి, దేవుని మాటకి లోబడే స్థాయిలో ఉండాలి. తర్వాత ప్రియులరా మనం యేసునామలో ఈవిల్ స్పిరిట్ ని గద్దించాలి. ఇప్పుడు మనం చూసినది ఈ సాతాన్ లేదంటే ఈవిల్ స్పిరిట్, ప్రియులరా మనం చూసినట్లయితే ఈవిల్ స్పిరిట్ అభిధేయత కానీ అనుమానాలు కానీ గర్వం కానీ దాని వెనక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అన్నమాట. దురాశ కానీ, అనేకత కానీ, తిరుగుబాటు స్వభావం, దాని వెనక ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాన్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి సాతాన్ వెళ్ళిపోవాలంటే, ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోవాలంటే దేవునికి లోబడాలి. తర్వాత సాతాన్ యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రియులరా మనం ఎదిరించే వారిగా మనం ఉండాలి. అందుకోవడం భయం కావచ్చు, నిరాశ కావచ్చు, టెన్షన్ కావచ్చు, రోగాత్మ కావచ్చు, దాన్ని మనం కోపం స్పిరిట్ కావచ్చు, పగ స్పిరిట్ కావచ్చు, వ్యభిచారం ఆత్మ కావచ్చు, నరహత్య ఆత్మ కావచ్చు, రకరకాలు ఉన్నాయన్నమాట. ఈవిల్ స్పిరిట్ రకరకాలు గుంబుగా అది ఉన్నట్టు ప్రియులరా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఏ ఆత్మ అయితే మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, లేదంటే మీ కుటుంబ జీవితాలు కావచ్చు, లేదంటే మీ పిల్లలు కావచ్చు, ఎదుగుకుండా పనిచేస్తుంది, దాన్ని యేసునామలో ఎదిరించాలి, దేవునికి మనం సమర్పించాలి. రెండు సాతాన్ని మనం యేసునామలో రెసిస్ట్ ద డెవిల్ అనే రాయబడింది. ఫస్ట్ మనం రెసిస్ట్ కాదు, ఫస్ట్ మనం ఎదిరించడం కాదు, ఫస్ట్ మనం దేవుని చేతిలో మనల్ని సమర్పించాలి, దేవునికి లోబడి ఉండాలి. తర్వాత ప్రియులారా మనం సాతాన్ యేసుక్రీస్తు నామంలో ఎదిరించినప్పుడు తప్పకుండా ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నెమ్మది వస్తాయి అనమాట. ఇప్పుడు చాలా కుటుంబ జీవితంలో సమస్య దాని వెనుక ఈవిల్ స్పిరిట్ అనమాట. మనం చూసేప్పుడు మనుషుల్నే కనిపిస్తాయి, మనం ఫిజికల్ ఐస్తో చూసలైతే మనుషుల్నే కనిపిస్తాయి, ఈవిల్ స్పిరిట్ మనం కనిపించలే. కానీ ఈవిల్ స్పిరిట్ పనులు క్రియలు మనం అర్థమైపోతాయి, డిస్టర్బ్. కొన్ని విషయాలు మనం విన్నప్పుడే మనకు చాలా డిస్టర్బ్ వస్తుంది, అంటే దాని వెనుకే ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుందంటే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి పాపం వెనుకే దాని వెనుకే ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది. సాతాన్ ప్రేరణ ఇస్తుంది, కోపం, చేదు గాని, పగ గాని, అసూయ గాని, అనేకత గాని, దునాశ గాని దాని వెనుకే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియుల, దేవునికి మనం మనల్ని సమర్పించాలి. యేసునామలో సాతానుకు వ్యతిరేకంగా ప్రియులారా మనం నిలబడాలి, ఎదిరించాలి. దాన్ని రెసిస్ట్ ద డెవిల్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపవాదాన్ని ఎదిరించుడి యేసునామలో యేసుక్రీస్తు నామం మనం వాడుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువమరణం ద్వారా సాతాను జయించామన్నమాట. యేసు రక్తం మనం వాడుకోవచ్చు, యేసు రక్తం ద్వారా దేవుడు శిలువమరణం ద్వారా దేవుడు సాతాను ఓడించామన్నమాట. యేసు రక్తం, యేసునామం, యేసే మాటలు ద్వారా సాతాన్ నందనాలను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, సాతాను ఎదిరించే వారిగా మనం ఉండాలి, దేవునికి లోబడే వారిగా మనం ఉండాలి, సాతాను ఎదిరించే వారిగా ఉండాలి. ఎందుకు ప్రియులరా సాతాను మనం ఎదిరించాలి? ఎందుకంటే సాతాను ఒక వ్యక్తిలో ప్రవేశించి ఉండే, ఒకవేళ మీరు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి కావచ్చు,
ఒక వ్యక్తిలో ప్రవేశించుండే సాతాను నాశనం చేస్తాయి అనమాట. ఆ వ్యక్తిలో ఒక వ్యక్తిలో ఒక ఇంటిలో ఒక ఐదుగురు ఉండే లేదా పది మంది ఉండే ఒక వ్యక్తిలో ప్రవేశించి ఉంటే చాలు ఆ వ్యక్తి ద్వారా మిగిలిన వారికి డిస్టర్బ్ చేసుకుని వస్తాయి, తలనొప్పి తీసుకొని వస్తాయి, బాధలు తీసుకొని వస్తాయి, టెన్షన్ తీసుకొని వస్తాయి. కాబట్టి అలాంటి ఉన్న అనుభవం ఒకవేళ మీకు ఎవరికైనా ఉందేమో స్వతంత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఆ వ్యక్తిని మనం తప్పు పెట్టవద్దు. చాలా సరే వ్యక్తిని మనం తప్పు పెడతారేమో, ఆ వ్యక్తి మంచివాడు కాదేమో. కాబట్టి ఆ వ్యక్తికి డెలివరెన్స్ కావాలన్నమాట, విడుదల కావాలి. ఆ వ్యక్తిలో ఏదో విధంగా ఇవుల్ స్పిరిట్ ప్రవేశించాము లేదంటే ప్రవాహం చేస్తున్నాము. అందుకొరకు ఆ వ్యక్తిని ఏం చేసుకోవాలి, వ్యక్తిని మనం ప్రేమించాలి. కాబట్టి అందుకొరకు ప్రియులారా పాపలను మనం ప్రేమించాలి. పాపాన్ని మనం ప్రేమించవద్దు, కానీ పాపలను ప్రేమించే దేవుడు అంటే దేవుడు అందరిని మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాము. కాబట్టి మనం చూస్తున్నాము గర్వంతో ఉన్న వారు దేవుడు ఎదిరిస్తాయని రాయబడి ఉంది. కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నా, నిజంగా దేవుడు అందరిని ప్రేమిస్తున్నా, కానీ ఆ గర్వాన్ని దేవుడు ప్రేమించడం లేదన్నమాట, పాపాన్ని దేవుడు ప్రేమించడం లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యక్తులు వెళ్ళిపోవాలని కాదు, కానీ ఆ వ్యక్తులు నైమల్స్ పెట్టి వెళ్ళిపోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొన్నిసారి మనకు కావచ్చు, కొన్ని ఏదైనా మనకు రక్షణ పొందిన మనలో కూడా మన ప్రాణం శరీరం పూర్తి విడుదల పొందాలి. ఇప్పుడు విడుదల పొందాలి అంటే మనం ఏం చేసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, తగ్గిపు ఉండాలి. తగ్గిపుతో దేవుని వాక్యం మనం రసీవ్ చేసుకోవాలి. తగ్గింపు లేని వారు దేవుని వాక్యం రసీవ్ చేయలేరు. కాబట్టి తగ్గింపు ఉన్న వారు దేవుని యొక్క మాటలు రసీవ్ చేస్తారు. కాబట్టి తగ్గింపు కలిగిన వారు దేవుని యొక్క వాక్యం సమృద్ధి, వారి ఆత్మలు వారి హృదయంలో దేవుని వాక్యం సమృద్ధి నింపబడుతుంది. సమృద్ధి వాక్యం పరిశుద్ధాత్మ వల్ల నింపబడుతున్న వ్యక్తులు వారు పూర్తిగా విడుదల పొందుతారనమాట, దేవుని చేత దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి మనం లోబడాలి, అలాగే సాతాను మనం బెదిరించాలి. రసిస్తుంది డెవిల్, అది ఒక దేవుని బిడ్డలు బ్రతినందుకాలం ఇది కూడా చేసుకోవాలి అనమాట. దేవునికి లోబడాలి, దేవుని మాట స్వీకరించాలి, దానికి లోబడి దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని బ్రతకాలి. దానితో పాటు రసిస్తుంది డెవిల్, అంటే దెయ్యాల క్రియలు ఎక్కడ మీరు చూసినా దానికి విధేయంగా యేసునామంలో ప్రార్థన చేసేవారు ఉండాలి, యేసునామంలో దానికి విధేయంగా నిలబడాలి. ఎందుకంటే సాతాను ఇవిడి పెట్టు మనకు మేలు చేసేవాడు కాదనమాట. యేసుగారు స్పష్టంగా చెప్పారు, దొంగ దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాయి. ఇప్పుడు మనం చూసినది ఇదే జరుగుతున్నాయి. ఈ భూమి మీద మనం చూసినట్టే రెండు విషయాలు జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా మనుషుల జీవితంలో దేవుడు కార్యం, కొందరి జీవితంలో అంటే దేవుడు కార్యం చేస్తున్నాడు, కొందరేమో ఇవిడి స్పిరి ద్వారా ప్రభావం చేయబడి బ్రతున్నారు, కొందరేమో దేవుడు ప్రభావం చేసుకొని బ్రతున్నారు. ఇప్పుడు మధ్యలో యుద్ధం జరుగుతున్నట్టు ప్రియులారు మనం చూసుకోవచ్చు. ప్రయత్నం జరుగుతున్నాయి, అంటే వెలుగు చీకటి మందులు యుద్ధం జరిగినట్టు అదే జరుగుతున్నాయి అనమాట. దేవుడు ఈ సాతాను, కాబట్టి సాతాను ఓడిపోయిన వాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరితో ఎగిభవిస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఎగిభవిస్తున్నాము, దేవునితో మనం ఎగిభవిస్తున్నామా, దేవుని మాటకు లోబడుతున్నామా? ఒకవేళ దేవుని మాటకు మనం లోబడలేదు అంటే సాతానుకు లోబడడానికి అవకాశం ఉందంటే సూత్రం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి లోబడాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునికి మన హృదయం ఇవ్వాలి, దేవునికి లోబడాలి. పరిశుద్ధమైన దేవునికి మన హృదయం ఇవ్వాలి. ప్రేమించే ఆ మన గురుకు ప్రాణ బిడ్డ దేవునికి మన హృదయం ఇచ్చి ఉంటే దేవుడు పరిపాలన చేస్తాడు. కాబట్టి అది మన ఇష్టం అనమాట, ఎవరితో కలిసి బ్రతకాలో నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఇష్టానికి కొరకు, దేవుని చిత్తం కొరకు ఇదే చేయడం మంచిది. దేవునికి మన హృదయం ఇవ్వడం మంచిది. దేవునికి సోదరం మన స్పిరిట్ ఆత్మ ప్రాణ శరీరం మీరు పరిపాలన చేయమని దేవుని చిత్తంలో సమర్పించుకొని బ్రతకడం ప్రియులారా మంచిది. కాబట్టి దేవునికి లోబడి, కాబట్టి దేవునికి లోబడుతున్న వ్యక్తులు దేవుడు మాట్లాడతారు, దేవుడు వారి ఆత్మను బలపరుస్తాడు, దేవుడు మాట్లాడతారు, దేవుడు బలపరుస్తాడు, దేవుని కొరకు బలపరుస్తాడు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిలబడినట్టు దేవుడు బలపరుస్తాడు. సాతానికి వ్యతిరేకంగా ఒక వెప్పుడుగా దేవుడు వాడతారనమాట. సాతానుకు అంటే దురాత్మలు సాతంగరేలకు వ్యతిరేకంగా దేవుడు మనల్ని బలపరిచి దేవుడు నన్ను తప్పకుండా వాడతారు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునికి మనం చోటించేప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని వాక్యానికి మనం చోటించేప్పుడు ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు మనల్ని విడిపిస్తాడు. అది మాత్రం కాకుండా ఎవరైతే దురాత్మల చేత సాతన్ చేత ఇబ్బంది పడుతున్న వ్యక్తులను కూడా విడిపించినట్టు దేవుడు నన్ను దేవుడు వాడతాడు అనమాట. అది డెలివరెన్స్ మినిస్ట్రీ, చాలా వ్యక్తులు కదా అవసరం అనమాట. దేవునికి సోదరం డెలివరెన్స్ మినిస్ట్రీ అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు ఇద్దరు విడిపించినట్టు దేవుడు నన్ను కూడా దేవుడు వాడతారు. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. దీనిలో ప్రాముఖ్యంగా మనం దేవునికి లోబడి ఉండాలి,
ఈశ్వరత్వం ద్వారా కడగబడిన వారుగా మనం ఉండాలి, దేవుని స్వరానికి లోబడే వారు ఉండాలి, యేసుక్రీస్తు నామం వాడుకోవాలి. సాధారణ విధంగా యేసుక్రీస్తు నామం దేవునికి లోబడి లోబడుతూ యేసుక్రీస్తు నామం ప్రియులారా మనం వాడుకోవాలి, యేసుక్రీస్తు నామం వాడుకోవాలి. కొందరు నమ్మకంగా నామం వాడుతున్నారు, దేవునికి లోబడి ప్రార్థన పూర్వంగా యేసు నామం వాడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామం వాడుతున్నప్పుడు దయ్యాల క్రియలు తప్పకుండా ప్రియులారా లయమైపోతాయి. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం వాడుకోవడానికి తండ్రిన దేవుడు లేదా జీవంగల దేవుడు నాకు మీకు రక్షణ పొందిన మనకు హక్కు అనుగ్రహించాను. కాబట్టి అది వాడుకోవాలి. ఇప్పుడు యేసు నామం అన్ని నామకంటే గొప్ప నామం. కాబట్టి దేవునికి లోబడి అది వాడుకోవాలి, దేవుని స్వరానికి లోబడి అది వాడుకోవాలి. పరిశుద్ధాత్మస్వరం విని ఆ నామం ప్రియులమైన ఇద్దరు విడుదల కొరకు, మేలు కొరకు, క్షేమ కొరకు ఆ నామం వాడుకోవాలి. కాబట్టి యేసు కొరసు నామం మీరు నమ్మకంగా మనం వాడి ఉండే కూడా ఎన్నో దిమలు మనం అనుభవిస్తాం, ఇద్దరు కూడా అనుభవిస్తాం అనమాట. నేను యేసు కొరసు నామం మనం నమ్మకంగా దేవునికి లోబడి దేవుని స్వరం విని ఆ నామం ప్రియులలో వాడుకోవాలి. ఎంతైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. పరిశుద్ధాత్మతో కలిసి మీరు అది వాడుకోవాలి, అదే వాడుకోవాలి. దాన్ని బట్టి మీరు మనం కూడా దీవెనలో ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. ఇద్దరు కూడా దీవెన అనుభవిస్తే మీరు కూడా వాడుతున్న వ్యక్తి అనుభవిస్తుంది, అలా దాని మేలు పొందుతున్న వారు కూడా అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామం అదేంగా వాడదాం. కాబట్టి అవవాదిని ఎదురించుడి, కాబట్టి యేసు నామం వాడాలి. యేసు రక్తం వాడుకోవచ్చు, దేవుని మాటలు చెప్పవచ్చు, దేవునికి సోదరం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను, అంటే మీ దగ్గరికి రాదనమాట. దేవునికి వాక్యంతో నింపబడుతున్న వ్యక్తుల దగ్గరే, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తుల దగ్గరే సాతన్ దురాత్మను ఉండలేదనమాట. అందుకొరకు మీరు వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి మీరు నడిచినప్పుడు కూడా ఈవెల్ స్పిరిట్ తెలిసిపోతుందనమాట. సాతానికి తెలుసు, దేవునికి తెలుసు, సాతానికి కూడా తెలుసు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము వాక్యంతో పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన పేతురు నడిచి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పేతురుకు నీడ తాకగానే కూడా ఎన్నో స్వస్థలు జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దురాత్మలు పారిపోయినట్టు మనం చూస్తున్నాం లేదు. కాబట్టి వాక్యంతో ఆత్మతో నింపబడుతున్న వ్యక్తులను దేవుడు ఎలాగా వాడతారు. కాబట్టి మనకు అవసరం ఏంటంటే, మన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వారుగా ఉండాలి. అలా మనం చూస్తే చాలా ఆస్తి కలిగిన వారు ఉండొచ్చు, డబ్బు కలిగిన వారు ఉండొచ్చు, చాలా మనుషులు రిలేషన్షిప్ కలిగిన వారు ఉండొచ్చు. వారిని దేవుడు ఎక్కువ దేవుడు వాడుకోవాలని గ్యారంటీ లేదు. ప్రాముఖ్యంగా ప్రజల అవసరం ఏంటంటే, వాక్యంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆస్తి కూడా దేవుడు తన రాజ్యం వరకు వాడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి దేవునికి లోబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వారు, వారి శత్రులు డబ్బు వచ్చినా కానీ ఆ డబ్బు కూడా వారు దేవుని రాజ్యం వరకు వాడతాయి అనమాట. అని వాక్యంతో ఆత్మతో నింపబడలేని వారి చేతుల్లో డబ్బు వచ్చినట్లయితే వారు అది ఆ డబ్బు సార్థ కొరకు ఎక్కువ వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆత్మతో వాక్యంతో నింపబడుతున్న వారికి మనం వివేచించుకొని దేవుని రాజ్యానికి వరకు డబ్బు ఖర్చు చేయాలన్నమాట. దేవునికి సోదరు వివేచించుకొని ఇప్పుడు వాక్యంతో ఆత్మతో నింపబడలేని వ్యక్తుల చేతిలో మనం ఎంత పడినా సరే కొందవారు వాడతారేమో కానీ ఎక్కువ సెల్ఫిష్ కొరకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకు అవసరం ప్రియులారా వాక్యంతో ఆత్మతో మనం నింపబడాలి. దానితో పాటు మనకు దేవుడు ఇచ్చినది కూడా మనం నమ్మకంగా దేవుని న్యాయ వ్యాప్తి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. దేవునికి స్వతంత్ర. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, దేవుని స్వరానికి లోబడే వ్యక్తులు వారిని దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తి మందుడైన సజీవుడైన దేవుడు, దేవుని వాక్యానికి లోబడుతున్న నిన్ను తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. దానికి ఎవరు వండబడినా దేవుడు అంద ఆయన గాని దేవుడు లేపుతాడు అనమాట. ఆయన గాని దేవుడు లేపుతాడు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తి మందుడు, దేవుడు గొప్ప దేవుడు, దేవునికి సాధ్యం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా అంచెలంచెల వారు ఆత్మీయంగా ఎదుగుతాయి. వారి పరిశుద్ధాత్మ పరం వరాలతో నింపబడి దేవుని చిత్తాన్ని చేసుకొని వారు ముందుకు జయంతో కొనసాగించబడతాయి అనమాట. దాన్ని అప్పడానికి ఏ సాతానికి ఏ మనుషులకు ఏ సుధామలో వేలు లేదు, ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి. అంటే ప్రియులారా మన అర్థం చేస్తున్నారు, వాక్యంతో ఆత్మతో నింపబడి వాక్యానుసారంగా బ్రతున్న వ్యక్తులకు దేవుడు దేవుని కాపుదల వరకు ఉంది అనమాట. కాబట్టి దేవుని చిత్తం ఉన్న రోజు దాకా వారి భూమిలో బ్రతి తర్వాత దేవుడు పిలుస్తారు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భూమిలో మనం ఎల్ల కాలం ఈ భూమిలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మరి శ్రేష్టమైన దేశం
పరలోక దేశం దేవుడు మన కొరకు సిద్ధపరచడం అన్నమాట. ఈ భూమి కంటే ఇప్పుడున్న దానికంటే మరి శ్రేష్టమైన దేశం, అంటే శ్రేష్టమైన దేశంలో మనం ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు భూమిలో మనకు అందరికి ఒక పని ఉంది, ఆ పని అవై పని మన నమ్మకంగా చేయాలి. తర్వాత దేవుడు పిల్లర్ శ్రేష్టమైన దేశంలోనికి మన దేవుడు నడిపిస్తారు. అంటే అది కూడా ప్రమోషన్ అనమాట, అది కూడా హెచ్చింపు అనమాట. ఇప్పుడు భూమిలో మనం బ్రతికినప్పుడు మన హెచ్చింపు ఉంది, అది మాత్రం కాకుండా పరలోకంలో నిత్యం దేవునితో కలిసి ఉండడం అది కూడా ప్రియుల హెచ్చింపు అని అర్థం చేసుకోవాలి. అలాగే అది కూడా హెచ్చింపు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. అవును తండ్రి, తండ్రి మీరు కృప అధికంగా అనుగ్రహించే దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఒకవేళ తండ్రి ఎవరైనా దేవ కృప పొందలేని సార్లు ఉంటే తండ్రి వారికి మారుమనసు ధైర్యమో తండ్రి అహంకారం గాని తన గర్వం అలాంటి ఉన్నది ఉండే దేవా దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాము. ఉన్న దేవా మీరు తగ్గింపుతో ఉన్న వారికి మీరు తప్పకుండా కృప అధికంగా అనుగ్రహించే దేవుడు కాబట్టి దేవా తగ్గింపు కలిగిన మనసు మాకు అధికంగా పరిశుద్ధాత్మ దేవ తగ్గింపు దేవా మీ స్వరానికి లోబడే ఆ కృప దేవ అధికంగా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ దేవ మీ స్వరానికి లోబడకుండా దానికి వ్యతిరేకమైన అవిధేయత తిరుగుబాటు స్వభావం తండ్రి ఉండే దేవ ప్రభా దాని నుండి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తండ్రి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఆ హృదయాన్ని దేవ శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం ప్రభా. మీకు లోబడే కృప దేవ అధికంగా దేవ దయచం ఆత్మ మనిషి అధికంగా పరిశుద్ధ ఆత్మ దేవ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. మీ స్వరానికి అన్నదిన లోబడి దేవ హెచ్చింపు పొందే అనుభవం, ఇద్దరుకు దీవెనగరంగా ఉండే అనుభవం, దేవ సాతాను ఎదిరించే అనుభవం, సాతానుకు వ్యతిరేకంగా మాట్లాడే అనుభవం, దేవ సాతాను తొందరను జయించే అనుభవం తండ్రి మాకందరికీ దేవ అధికంగా పరిశుద్ధాత్మ దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా దేవ ఈవెంట్స్ పెట్టి ప్రభావంతో బాధపడుతున్న వారు ఉండే తండ్రి వారిని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఈవెంట్స్ పెట్టితో బాధపడుతున్న వారు విడిపించినట్టు అలాంటి అభిషేకం జ్ఞానం కృప అధికంగా దేవ మాకు అధికంగా దేవ దయచము. దేవ మీ నామం యేసుక్రీస్తు నామం వాడుకొని నిరక్తంలో ఆధారపడి వాక్యం పట్టుకొని పరిశుద్ధాత్మ నింపబడి వా సాతాను ఎదిరించుకొని ఉపవాధికరీలు లేబరిచే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. దవ సోదర ముఖే రభ కరబిన శివలో కోరుడిదే దవ ఎవరైతే తండ్రి అపవాది చేత బంధించబడిన వారిను త్వరలో విడిపించినట్టు తండ్రి మీ ఆత్మతో వాక్యంతో నింపి మీ చిత్తానుసరంగా మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసరంగా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. వారందరూ దేవ అపవాది చేతుల నుండి విడుదల పొందుకొని దేవ సంతోషం సమాధానం నెమ్మది తండ్రి అనుభవమైన ప్రభావ మీ దేవుని అనుభవించినట్టు దేవ ప్రతి ఒక్కరికి దేవ కృపదేయమని యేసునామంలో తండ్రి మేము యేసునామంలో ప్రార్థనిస్తున్నాము. మీ శివరత్నంగా అనుభవిస్తున్నాం యేసునామంలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.